సాధించాలనుకోవడం వేరు సాధించి తీరాలనుకోవడం వేరు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాల్సిందే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాల్సిందే అనుకోవడం వేరు ఇప్పుడు చంద్రబాబు ఆలోచన కూడా ఇలాగే ఉందనిపిస్తోంది రాబోయే ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చాలా సీరియస్గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు ఎన్నికలకు ఏడాది ముందే గ్రౌండ్లోకి దిగడంతో పాటు పార్టీ నాయకులను కూడా దించాలని డిసైడ్ అయ్యారు ముఖ్యంగా టీడీపీ తరఫున ఎవరు పోటీలో ఉంటారు ఎవరికి అవకాశం ఇస్తారన్న విషయాలపై నాంచకుండా ముందే తేల్చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు మొదలుపెట్టి నామినేషన్ల దాఖలకు గడువు ముగుస్తుందన్న దాకా క్యాండిడేట్లను ప్రకటిస్తూ ఉంటారు బాబు ఇది చాలా కాలంగా సాగుతూ వస్తోంది దీనివల్ల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి సమయం సరిపోవడం లేదన్న అభిప్రాయాలున్నాయి అదే సమయంలో ఒక్కో నియోజకవర్గంలో నలుగురైదుగురు ఆశావహులుంటే వారి మధ్య అసంతృప్తి చెలరేగి టికెట్ దక్కని వాళ్ళు రిబర్స్గా మారి నష్టం చేస్తున్నారు వారిని బొజ్జగించేందుకు దారినికి తెచ్చుకునేందుకు కూడా టైం సరిపోవడం లేదు అందుకే ఈసారి అలాంటి తలనొప్పులేవి లేకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది ఇప్పటికే చంద్రబాబు ఏపీ మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆయన వెళ్ళిన కొన్ని చోట్ల ఆ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోయేది ఎవరన్నది బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తున్నారు కానీ ఈ మధ్య అలా పేర్లు అనౌన్స్ చేయడం తగ్గించారు అలా ఒక్కొక్కరిని కాదు వంద మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది ఈ నెలాఖరులో జరగబోయే మహానాడు వేదికగానే ఒకేసారి వంద మందితో జంబోలిస్టు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారన్న టాక్ హాట్ టాపిక్గా మారింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా అభ్యర్థుల విషయంలో నాంచుడు ధోరణితో వ్యవహరించే చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అవ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది గతంలో కొన్ని కీలకమైన చోట్ల టీడీపీ ఓటమి పాలవ్వడానికి అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడమే కారణమని టీడీపీ రీసెర్చ్లో తేలింది ఇందుకు క్యాండిడేట్ల విషయంలో చంద్రబాబు లోతైన రీసెర్చ్ వడపోతలు కూడికెలు తీసివేతలు సామాజిక సమీకరణాలు ఇలా లెక్కలేసుకోవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని అంటున్నారు అందువల్ల ఈసారి అభ్యర్థుల విషయంలో జాప్యం జరగనివ్వద్దన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది ఈసారి జరగబోయే ఎన్నికల విషయంలో బాబు పూర్తిగా మారిపోయారని టీడీపీ కీలక నేతలు అంటున్నారు ఇప్పటికే చంద్రబాబు గతేడాదిగా జిల్లాల టూర్లు చేస్తూ నియోజకవర్గాల్లో పార్టీ నేతల పనితీరుని వారి బలా బలాలను అంచనా వేస్తూ వచ్చారు రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు ఆ లెక్కన ఇప్పటికే చంద్రబాబు వంద నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ అంచనాకు వచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది వాళ్ళందరి పేర్లతో కూడిన లిస్టును రాబోయే మహానాడులోనే ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఇక అదే వేదికపై పొత్తులపైన స్పష్టమైన ప్రకటన చేస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అందువల్ల మిగిలిన డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పొత్తులు ఉంటాయా ఎత్తులతో కూడిన వ్యూహాలుంటాయి అనేది ఆసక్తిగా మారింది అంతేకాదు కొన్ని చోట్ల ఒకరికంటే ఎక్కువ మంది నేతలు టికెట్ ఆశిస్తుండడం వల్లే వాటిని ఆపుతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది అలాగే వైసీపీ బలంగా ఉన్న చోట్ల అన్ని రకాలుగా బలమైన అభ్యర్థుల కోసం వెతికే పనిలో ఉంది టీడీపీ ఇలాంటి చోట్ల అభ్యర్థుల ప్రకటన జాప్యమవుతుందని చెబుతున్నారు రాబోయే మహానాడు వేదికగా పసుపు దళపతి చంద్రబాబు వంద మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించబోతున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాలు ప్రజల్లో హాట్ టాపిక్గా మారింది ఏ ఇష్యూకి సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న మహానాడు వేదికగా చంద్రబాబు మహా నిర్ణయాన్ని ప్రకటిస్తారా రెండో ప్రశ్న చంద్రబాబు ఒకేసారి వంద మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారా మూడో ప్రశ్న అభ్యర్థులను ముందే ప్రకటించడం వెనుక వ్యూహమేంటి నాలుగో ప్రశ్న మహానాడులో పొత్తులపైన బాబు స్పష్టత ఇవ్వబోతున్నారా ఇప్పటికే చంద్రబాబు వంద నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి సమాచారంతో పక్కా ప్లాన్తో పూర్తి చేశారన్న టాక్ వినిపిస్తోంది విడతగా కొందరు అభ్యర్థుల పేర్లను ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో జరగబోయే మహానాడు వేదికగా ప్రకటిస్తారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది అలా చేయడం వల్ల పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో పనిచేసుకునేందుకు వీలు కలుగుతోందని తెలుగుదేశం నాయకత్వం భావిస్తోంది అందువల్ల పెద్దగా పేచీ లేని చోట్ల పార్టీకి విధేయులుగా ఉంటూ ఆర్థికంగా బలంగా ఉన్నవాలని సామాజిక సమీకరణాలను లెక్కలో తీసుకుని మరీ లిస్టు రెడీ చేశారని చెబుతున్నారు ఏ నిర్ణయంతో తెలుగుదేశంలో కొత్త హుషారు తెచ్చేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు చంద్రబాబు నిజంగానే వంద మంది అభ్యర్థులతో కూడిన లిస్టును ప్రకటిస్తారా తొలి విడతలో ఎవరెవరి పేర్లు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది ఇక రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయంలోనూ చంద్రబాబు ఓ స్పష్టత ఇవ్వబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఇప్పటికే టీడీపీ జనసేన ఓ అవగాహనకు వచ్చాయని రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయమన్న టాక్ ఏపీలో వినిపిస్తోంది అయితే రెండు పార్టీల మధ్య ఇంకా సీట్ల విషయం తేలలేదన్న చర్చ జరుగుతోంది దానిపైన క్లారిటీ రాగానే పొత్తుల విషయం ప్రకటిస్తారని అనుకుంటున్నారు అయితే మహానాడులోనే చంద్రబాబు పొత్తులపై కీలకమైన ప్రకటన చేస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది టీడీపీ జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయా వీటితో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది మొత్తానికి ఈసారి జరగబోయే మహానాడు సంచలన రాజకీయ నిర్ణయాలకు వేదిక కాబోతుందన్నది మాత్రం క్లియర్ కట్